बेहद परम महाशांति बेहद के बेहद परम परम महानात्मलकु जागृतमैन दिव्यात्मलकु विशेषमैन पुरुषार्थम चेस्तुन्न श्रेष्ठात्मलकु आत्मिक परिवारमुनकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु ఒక మహర్షిని భక్తుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలు దానికి సమాధానం వారు ఏం చెప్పారో మనం రెండు ఎపిసోడ్లో విన్నాము. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాని యొక్క కంటిన్యూషను భక్తుడు అడుగుతూ ఉన్నారు. జ్ఞాని యోగికి భిన్నమైన వాడా, తేడా ఏమిటి అని. దానికి మహర్షి అంటూ ఉన్నారు, జ్ఞాని నిజమైన యోగి మరియు నిజమైన భక్తుడని శ్రీమద్ భగవద్గీత చెప్తుంది. యోగము ఒక సాధన మాత్రమే, జ్ఞానము దానికి సిద్ధి. భక్తుడు అడుగుతూ ఉన్నారు, యోగ అవసరమా, యోగం అవసరమా అని. ఇది ఒక సాధన అని చెప్పాను కదా, జ్ఞానాన్ని పొందిన తర్వాత దాని అవసరం ఉండదు. అన్ని సాధనలకు యోగాలు అని అంటూ ఉంటారు. ఉదాహరణకి కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, అష్టాంగ యోగము. యోగం అంటే యోగం యొక్క అంటే ఐక్యత, అంటే వియోగము. వియోగము ఉన్నప్పుడే యోగము సాధ్యమవుతుంది. కనెక్షన్, యోగము అంటే కనెక్షను జ్ఞాపకం చేయటం. వ్యక్తి ఇప్పుడు వియోగ మాయలో ఉన్నాడు, అనగా పరమాత్మను మర్చిపోయి దూరంగా డిస్కనెక్ట్లో ఉన్నాడు. అందుకనే యోగం చెయ్యాలి అంటూ రకరకాలుగా చెప్తూ ఆత్మ పరమాత్మను జ్ఞాపకం చేయటం యోగం అని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క భ్రమ తొలగిపోవాలి, దాన్ని తొలగించే పద్ధతినే యోగం అంటారు. ఈ ప్రపంచమంతా మరి మాయే కదా, ఈ మాయ ప్రపంచాన్ని మర్చిపోయినప్పుడు పరమాత్మతోటి వీరికి అనుసంధానము, కలయిక అనేది ఉంటుంది, యోగము అనేది కుదురుతుంది అని చెప్తున్నారు మహర్షి. ఇంకా భక్తుడు అడుగుతున్నారు, మనసు అంటే ఏమిటి అని. మనసు ఒక ప్రాణశక్తి యొక్క అభివ్యక్తి, ఒక ఆకారము అని చెప్తున్నారు మహర్షి. మనసు మరియు దృశ్యము యొక్క సంబంధం ఏంటి, మనసుకి దృశ్యానికి ఉన్న సంబంధం ఏంటి. మనసు జగత్తు నుండి సంపర్కం చేయగలుగుతూ ఉందా ఏంటి అని అడుగుతుంటే మహర్షి అంటూ ఉన్నారు, జగత్తు యొక్క అనుభూతి జాగృతి అనగా స్వప్న అవస్థల్లో జరుగుతూ ఉంటుంది. మరి మనసు ఎలా నిష్క్రియ పొందవచ్చు అంటే, మనసు స్వభావత చంచలమైనది. ఫస్ట్ ఈ చంచలం నుండి ముక్తి పొందండి, మనసుని శాంతింపచేసుకోండి, మనసుని అంతర్ముఖిగా తీసుకొని వెళ్ళండి, దీనికోసం అభ్యాసం చేయండి. దీని యొక్క స్వభావం అప్పుడు తయారవుతూ ఉంటుంది. మనసు చంచలం నుండి, మనసు నుండి చంచలత్వాన్ని ఎలా దూరం చేసుకోవాలి అని భక్తులు అడుగుతున్నారు. దీనికి సమాధానము, బయట సంపర్కము అనగా మనసు విభిన్న విషయాల యొక్క సంసర్గం నుండి మనసుని తొలగించటం. అప్పుడు మనసు చంచలం నుండి బయటకు వస్తుంది. అంటే అనేక విషయాలు చూడటం, మాట్లాడటం, చింతన చేయటం అనేది ఎప్పుడైతే మీరు వదిలేస్తూ ఉంటారో అప్పుడు చంచలత్వం అనేది సమాప్తమవుతుంది అని. నెక్స్ట్ భక్తుడు అడుగుతున్నారు, దీని యొక్క అభ్యాసము ఏ విధంగా చెయ్యాలి అని. దీనికి మహర్షి, బాహ్య దృశ్యం యొక్క జగత్తు అంటే దృశ్య జగత్తు క్షణభంగురమైనది. ఈ యొక్క చింతనతోటి క్షణభంగురమైనది అని తెలుసుకున్నప్పుడు ఈ చింతనతోటి వైరాగ్యం వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ ఆలోచన అభ్యాసము మరి నిరంతరం తేలిగ్గా అవుతూ ఉంటుందో దాని నుండి స్వతహానే ధనము, యశస్సు, సుఖము, విశ్రాంతి మొదలైన వాటి ఎడల ఆపేక్ష ఉత్పన్నం అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు.
మనసును ఆ ఒక బిందు పైన స్థిరంగా ఉంచటం ఉంచుతూ వెళ్ళాలా అని అడుగుతున్నాడు భక్తుడు. దీనికి సమాధానం, మనసు భ్రమితమైనది అంటే భ్రమిస్తూ ఉంటుంది, దాన్ని వెంటనే దాంతో ఈ ప్రశ్న వెయ్యాలి, సంకల్పం దేని నుండి ఉత్పన్నమవుతుంది అని. మనసుని ఏ సమయం వరకు ఆపగచ్చు అని. ఈ యొక్క సమయము అభ్యాసము తోటే పెంచుకోవటం జరుగుతుంది. ఇంత సమయము అంత సమయము ఇంతే చేయాలి అంతే చేయాలి అనేది ఉండదు. నీ యొక్క అభ్యాసము నీ సాధన స్థితిని బట్టి అది పెంచుకుంటున్న దాన్ని బట్టి మనసుని ఆపవచ్చు సమయాన్ని బట్టి అంటున్నారు. ఈ యొక్క అవధి తర్వాత ఏమవుతుంది అంటే ఆ టైంలో మనసుని గనక ఆపేసుకుంటే కంట్రోల్ చేసుకుంటే ఏమవుతుంది అని. మనసు వర్తమానం యొక్క సామాన్య స్థితి నుండి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది అని. ఇక మరి మిగతా ప్రతిక్రియలు మరి భౌతిక స్థరం మీదే ఉంటూ ఉంటాయి కదా, వీటిని ప్రత్యక్షంగా అనుభవం ఎప్పుడు చేసుకోవాలి అని మహర్షి అంటున్నారు. ప్రత్యక్ష అనుభవం అనేది మీకు మీకే అవుతుంది అని. మనసు హృదయంలో స్థిరంగా ఉన్నప్పుడు వృత్తులు ఎందుకు మరి శాంతి అయిపోతాయి అని మహర్షి అంటున్నారు. ఈ యొక్క సంకల్ప శక్తి మరియు గురువు యొక్క ఉపదేశాలు సత్యము అనే దృఢ ఆస్థతోటే ఇవి నమ్మకంతోటే సంభవం అనేది అవుతూ ఉంటుంది అని. ఈ ప్రక్రియతోటి ఏమి లాభం పొందచ్చు? ఫస్ట్ కోరిక యొక్క శక్తి, ఇచ్ఛాశక్తి పైన విజయాన్ని పొందుతారు. అంటే ఎప్పుడైతే మీరు మనసును స్థిరంగా ఉంచుకుంటూ ఉంటారో కోరిక అనేది ఉండదు, కోరిక పైన విజయాన్ని పొందగలుగుతూ ఉంటారు. అనగా ఏకాగ్రత అనేది వికసిస్తూ ఉంటుంది. రెండోది వాసనల పైన విజయము అనేది పొందగలుగుతూ ఉంటారు, అనగా వాసన రహితంగా అయిపోతూ ఉంటారు. మూడోది సమత్వం వికసిస్తూ ఉంటుంది మీ లోపల, అనగా అందరి ఎడల సమాన భావన బుద్ధి వికసించినప్పుడు సమత్వం వచ్చినప్పుడు అందరి ఎడల సమభావన అనేది వస్తుంది అని మహర్షి అంటూ ఉన్నారు. క్లేశ సంస్కారం పుట్టటంతో మరి దాన్ని నిరోధించటం సంభవం అవుతుందా అని. తప్పకుండా సంభవం అవుతుంది అంటున్నారు మహర్షి. చాలామంది ఇది చేశారు కూడా, దీనిపైన విశ్వాసం అనేది పెట్టుకో, అప్పుడు నువ్వు వాటిని జయించగలుగుతూ ఉంటావు, అంటే దాన్ని వదులుకోగలుగుతూ దాన్ని జయించగలుగుతారు అని. ఎంత సమయం వరకు అభ్యాసం అవసరము అంటే, ఎంతవరకు నువ్వు పూర్ణ సఫలత పొందవో అంతవరకు చేస్తూనే ఉండాలి. ఈ ప్రక్రియ యొక్క లక్ష్యం ఏమిటి? సత్యం యొక్క సాక్షాత్కారం, అనుభూతి పొందటం అని మహర్షి అంటూ ఉన్నారు. భక్తులు అడుగుతున్నారు, సత్యం యొక్క స్వభావం ఏంటి? సత్యం యొక్క స్వభావం ఫస్ట్ ఆది అంత రహితంగా శాశ్వతమైనటువంటి సత్తాగా ఉంటుంది. రెండోది సర్వవ్యాపీగా ఉంటుంది, అవినాశిగా అనంతమైన సత్తాగా ఉంటుంది. దృశ్యం పరివర్తనశీలమైనది, నాశవానైనది. ఎప్పుడైతే ఒకే ఒక సత్యం సదైవ ఉంటూ ఉంటుందో అప్పుడు మరి సత్యం యొక్క స్వభావం ఏంటో మీకే అర్థమవుతుంది అంటున్నారు మహర్షి. ఒకవేళ నేను కూడా భ్రమించినట్లయితే ఈ భ్రమకు నివారణ ఎవరు చేయగలరు? అప్పుడు మహర్షి అంటున్నారు, నేను ఆత్మ అనే భావము ఉంటేనే దేహభ్రాంతి అనే భావము నివారణ అయిపోతూ ఉంటుంది. మరలా నేను తయారై ఉన్నాను, ఆత్మ సాక్షాత్కారం యొక్క అవధి
విరోధ భావన అనేది ఉండదు. ఆత్మజ్ఞాని కొరకు ఇది విరోధము అనేది కూడా వారికి ఫీల్ అవ్వదు అంటున్నారు మహర్షి. భక్తుడు అడుగుతున్నారు, గురువు లేక ఇష్ట దేవత యొక్క సహయోగంతో రాబోయేటువంటి కష్టాలను సరళంగా ఈజీగా సరళంగా తొలగించుకోవటం సంభవం కాదా అని. మరి మనం మన యొక్క స్వరూప దర్శనం చేయించేటువంటి శక్తి ప్రధానం కానప్పుడు మనము మనలాగే తయారవుతాం. ఆత్మసాక్షాత్కారం వాళ్ళు చేయించలేరా అని మహర్షి అంటూ ఉన్నారు. జ్ఞాన మార్గంలో గురువు లేక ఇష్ట దేవత సహాయం అనేది ఉంటూ ఉంది. చాలా గొప్ప సహాయం చేస్తారు, కానీ సహాయత పొందటానికి మనము అర్హులంగా కూడా ఉండాలి. అప్పుడే ప్రభావశాలిగా ఆ సహాయం అనేది ఉంటుంది. ఎప్పటి వరకైతే నీవు స్వయం కూడా ప్రయత్నం చేయటం జరుగుతుందో అప్పుడు స్వయం యొక్క పురుషార్థం కూడా అనివార్యం అవుతుంది దీనికోసం అంటున్నారు మహర్షి. నెక్స్ట్ భక్తుడు అడుగుతున్నారు, స్వప్నము లేక జాగృతిలో ఏంటి తేడా, స్వప్నమునకు జాగృతికి ఉన్న తేడా ఏంటి అని. నిద్రలో వ్యక్తి అనేక దేహాలను ధారణ చేస్తూ ఉంటారు. ఇంద్రియాల యొక్క అనుభూతి స్వప్నంలో చూస్తూ ఉన్నటువంటి సమయంలో అవి మరలా తన శరీరంలోనే వాపసు తిరిగి వస్తాయి. భక్తుడు అడుగుతున్న ఆనందం అంటే ఏంటి, దీని యొక్క స్థితి ఆత్మలో ఎలా కలుగుతుంది, దృశ్యంలో చూడటంలో ఆనందము అనేది ఉన్నదా, మనం మన యొక్క వ్యవహారంలో ఆనందం యొక్క అనుభూతి అనేది పొందము, వాస్తవంలో దీని యొక్క ఉదయము ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఉద్భవిస్తుంది అని మహర్షి అంటూ ఉన్నారు. ఎప్పుడైతే మనము కోరిక అనేది స్మృతితోటి సంపర్కంతోటి ఉంటుందో, ఎప్పుడైతే మన యొక్క విపరీత పదార్థము దాని యొక్క స్మృతి నుండి సంపర్కం తొలగిపోతుందో అప్పుడు ఆనందం అనేది కలుగుతుంది. ఈ ఆనందం కేవలం పోల్చుకోవటంతో ఉంటుంది. ఈ యొక్క సంతోషము అధికంగా ఉపయుక్తమై ఉంటుంది, కానీ మానవులు పూర్తిగా స్థిరమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ ఆనందం పదార్థంలో ఉండదు, పరబ్రహ్మలో ఉంటూ ఉంటుంది. దీని యొక్క పేరే పరం శాంతి. ఈ యొక్క స్థితి సుఖము దుఃఖమునకు అతీతమైనది. పరం శాంతి అంటే సుఖ దుఃఖాలకు అతీతమైనది. ఇది ఒక తటస్థమైనటువంటి స్థితి అని చెప్తున్నారు మహర్షి. నెక్స్ట్ మన యొక్క వాస్తవిక స్వరూపం ఆనందము యొక్క అర్థమేంటి, వాస్తవిక స్వరూపం ఆనంద స్వరూపం యొక్క వాస్తవిక అర్థమేంటి అడుగుతున్నారు భక్తుడు. పూర్ణ ఆనందమే బ్రహ్మ, పూర్ణ శాంతియే ఆత్మ. పూర్ణ ఆనందమే బ్రహ్మ, పూర్ణ శాంతియే ఆత్మ, పరం శాంతియే పరం ఆత్మ. ఈ యొక్క ఏక మాత్ర ఒకే ఒక శక్తి అదే చైతన్యము. తత్వజ్ఞానము లేక భక్తి మార్గంలో కూడా ఇది నిష్కర్షంగా అనేది ఉంటుంది. పరమాత్మ తోటి మనము పరమానందం యొక్క స్థితి అనేది పొందగలుగుతూ ఉంటాము. దీన్ని అనుగ్రహంతో మనము ప్రాప్తిని పొందగలం. పరం ఆనందం ఇవ్వటం అంటేనే స్వయం కూడా
పరం ఆనందము అనేది మనకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఈ యొక్క ఈశ్వరుడు, ఇష్టమైనటువంటి ఈశ్వరుడు యొక్క అనంతమైన శక్తి ఏ పరం ఆనంద స్వరూపము, బ్రహ్మపూర్ణము, అవ్యక్తం లేక ఆనందం. ఈశ్వరుడు నుండి మన యొక్క నిజ ఆనంద ప్రాప్తి పొందాలి అని మనం కోరుకుంటే ఆధ్యాత్మిక దృష్టితోటి అది సదా ఆనంద స్వరూపంగా ఉంటుంది. జీవుడు విజ్ఞాన దృష్టితోటి జీవ ఆనంద ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది. అన్ని శారీరక క్రియలు కూడా ఉంటూ ఉంటాయి. మన యొక్క సంపూర్ణ స్వరూపము పూర్ణ ఆనందము అంటూ ఉన్నారు. భ్రమ అంటే ఏంటి? మాయ ఎంతగా పరుగులు తీస్తూ ఉంటుంది, మాయ యొక్క ఎన్నో భాగము, ఈ భ్రమ అనేది మాయలో ఎన్నో భాగము అని భక్తుడు అడుగుతున్నాడు. దానికి మహర్షి గారు చెప్తూ ఉన్నారు, సృష్టికి కారణమే భ్రమ. ఏ ఈశ్వరుడైతే మాయలో మరి ఉంటూ ఉంటాడో, ఈ మాయ రెండు భాగాలుగా ఉంటుంది, పరామాయ అపరామాయ. పరా అంటే ఏదైతే ఆధారతత్వం ఉంటుందో అది, అపరా అంటే దేనిలో పంచ తత్వాలు మరియు మనసు, బుద్ధి, అహంకారం ఎనిమిదవ తత్వం వస్తుందో అది అపరామాయగా ఉంటూ ఉంటుంది. దీన్ని తులనాత్మకంగా మనము దీని ప్రగతిని ఆపగలము. ఏ విధంగా? సుఖము దుఃఖము మరియు జీవాత్మ బ్రహ్మలో లీనమవుతూ ఉంటుందో, లీనమైపోతూ ఉంటాయో, అదేవిధంగా స్వభావము పరిపూర్ణ శాంతి. దేని యొక్క స్వభావము పరిపూర్ణ శాంతిగా ఉంటుందో ఆ జీవాత్మ పూర్తి ఆనందమును పొందగలుగుతారు. తులనాత్మకంగా మరి సుఖ దుఃఖాలను అతీతంగా అయినట్లయితే సాక్షాత్ పరిపూర్ణ ఆనందము ఆ ఆత్మకి లభిస్తుంది. ఇదే సర్వోచ్చమైన ఆత్మ సమర్పణ. ప్రపంచం మొత్తం కూడా అప్పుడు దుఃఖదాయిగా అనిపిస్తూ ఉంటుంది అంటున్నారు మహర్షి. ఇక భక్తుడు అంటూ ఉన్నారు, ప్రపంచము ఇంత అధికమైన దుఃఖాలతోటి పరిపూర్ణంగా మరి వికారయుక్తంగా ఎందుకు తయారైంది అని. ఇక మహర్షి అంటూ ఉన్నారు, మానవుడి కోరికల వల్లనే ఈ ప్రపంచం అంతా అధిక దుఃఖాలుగా అయిపోయి పరిపూర్ణమైన వికారయుక్తమైన ప్రపంచంగా తయారైంది. దీనిలో భగవంతుడు దోషం లేదు, ఎవరి దోషం లేదు, మానవులు వాళ్ళే ఈ ప్రపంచాన్ని దుఃఖధామంగా తయారు చేసుకున్నారు. వాళ్ళ కర్మల వల్ల వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారు. వికారయుక్తంగా అయిపోయిన కారణం వల్ల పరిపూర్ణంగా దుఃఖమయం అయిపోయింది అని. మరి మనం సత్యం అసత్యం వివేకంతో యొక్క అవినాశి పరబ్రహ్మ యొక్క సాక్షాత్కారం చేసుకోగలమా? అంటే సత్య అసత్య అన్వేషణ చేస్తూ మనం పురుషార్థం చేసినప్పుడు అవినాశి పరబ్రహ్మ యొక్క సాక్షాత్కారం మనం పొందగలమా అని భక్తులు అడుగుతూ ఉంటే, దానికి మహర్షి గారు, అన్ని సత్యమైన సాధకులందరికీ సాక్షాత్కారం పొందటానికి మహాపురుషుల ద్వారా నిర్దిష్టమైనటువంటి అనుభూతి విషయము కేవలం బ్రహ్మనిష్టతోటే ఈ జ్ఞానము సాక్షాత్కార సంభవం అనేది అవుతూ ఉంటుంది అంటూ ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, ఈశ్వరుడు యొక్క ప్రసాదంతో సర్వవ్యాపి ఐశ్వర్యం సంభవం అవుతుందా, లేక జీవుడు తన సత్యమైన అధిక పరిశ్రమతోటే ఆ స్థితిని పొందగలడా, లేకపోతే అది కూడా పొందలేడా అని అంటూ ఉన్నారు. ఎక్కడైతే జన్మ మృత్యువుల యొక్క చక్రం ఉంటుందో దానిలోకి
రావటం అనేది జరుగుతూ ఉందా అని మహర్షి చెప్తూ ఉన్నారు. సాక్షాత్కారం అనేది కేవలం ఈశ్వరీయ కృపతోటే ఇది ప్రాప్తిస్తూ ఉంటుంది. దీనితో ఈశ్వరుడు అసలు సాక్షాత్కరించటం అని అంటూ ఉంటారు. కానీ ఈ కృప సత్యమైన భక్తుడికి యోగికి ముక్తి పదంలో నడిచేందుకు నిరంతరము కఠినమైనటువంటి తపస్సు చేయాల్సి వస్తుంది, అప్పుడే ఇది సిద్ధిస్తుంది అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, మనసు యొక్క వ్యాకులతను దూరం చేసుకోవటానికి ఈశ్వరుడి యొక్క కృప అవసరమా అని అంటూ ఉన్నారు. మనసు వ్యాకులత ఎందుకు చెందుతుందో తెలుసుకోండి. మనము ఈశ్వరుడం, ఈశ్వరుడి యొక్క దృష్టి మన పైన పడితే, మన ఆయన చూస్తే స్వయం అది ఈశ్వరి యొక్క కృపే. ఈ రకంగా మనం ఈశ్వరుడి యొక్క కృపని ప్రాప్తి పొందడం కోసమే మనం సాధన చేస్తూ ఉన్నాం. ఈశ్వరుడి యొక్క కృప తప్పకుండా అత్యవసరమే, అప్పుడే సాక్షాత్కారాలు జరుగుతాయి అని. నెక్స్ట్ ప్రశ్న, ఈశ్వరుడి యొక్క అనుగ్రహము ఈశ్వరుడి యొక్క కృప కంటే భిన్నంగా ఉంటుందా అని. ఈశ్వరుడి యొక్క స్మరణ కూడా ఈశ్వరీయ అనుగ్రహమే, దీని యొక్క స్వభావమే ఒక ప్రసాదము. ఈశ్వరుడి యొక్క కృప తోటి ఈశ్వరుడి యొక్క స్మరణ అనేది చేస్తూ ఉంటాము అంటున్నారు మహర్షి. భక్తుడు అడుగుతూ ఉన్నారు, మరి దేవత, ఈశ్వరుడు, విష్ణువు మరియు వారి యొక్క పవిత్ర ధామాలైన వైకుంఠము, కైలాసము నిజంగా వాస్తవంగా ఉన్నాయా అని. దానికి మహర్షి గారు చెప్తున్నారు, అవి వాస్తవికమే. నీవు శరీరంలో ఉన్నావు, నీ శరీరం ఎంత వాస్తవమో అదేవిధంగా ఈ వైకుంఠము, కైలాసము మరి వాటి యొక్క పవిత్ర ధామాలు అవన్నీ కూడా వాస్తవికాలే అని చెప్తూ ముగించారు. ఇలాంటి ప్రశ్న ఆన్సర్లతోటి చక్కగా ఆధ్యాత్మిక ప్రగతిని పొందుతూ షార్ట్ అండ్ స్వీట్లో మరి వేద శాస్త్రాల జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, భగవద్గీత సారము, బ్రహ్మసూత్రాల సారము అన్నీ వచ్చేసినవి. కాబట్టి మీరు ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలి అంటే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అప్పుడు మీరు ఆధ్యాత్మిక జ్ఞానం వింటూ అన్ని భ్రమలు తొలగించుకోవచ్చు, సంశయాలు తొలగించుకోవచ్చు, ప్రగతిని, పురోభివృద్ధిని పొందవచ్చు. అచ్చా, నమస్తే, ధన్యవాదాలు.